కరోనా థర్డ్ వేవ్లో చిన్నారులకు ముప్పు పొంచి ఉందా పీజీ ఐఎంఈఆర్ సిరో సర్వేలో ఏం తేలింది పిల్లల్లో భారీగా యాంటీబాడీలు ఉన్నాయా మూడో దశలో చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదా కరోనా మూడో ముప్పు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో చండీగఢ్ లోని గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన సీరో సర్వేలో ఆశాజనిక ఫలితాలు వెలువడ్డాయి రానున్న ముప్పు గురించి మరీ అంత ఆందోళన అవసరం లేదని తేలింది రెండు వేల ఏడు వందల మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా డెబ్బై ఒక్క శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది మూడవ ముప్పు పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆరు నుంచి పది శాతం మందిలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు చెప్పారు త్రూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది జనవరిలో ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటి వరకు డెబ్బై ఐదు కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ పూర్తయింది ఇదే వేగంతో పంపిణీ కొనసాగితే డిసెంబర్ నాటికి దేశ జనాభాలో నలభై మూడు శాతం మందికి టీకాలు పూర్తయ్యే అవకాశం ఉంది డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం వేళ డెబ్బై ఐదు కోట్ల మైలురాయిని చేరుకోవడంపై కేంద్రం హర్షం వ్యక్తం చేసింది మూడవ ముప్పు ఆందోళనల మధ్య కరోనాను ఎదుర్కోవాలంటే డిసెంబర్ నాటికి అరవై శాతం దేశ జనాభాకు రెండు డోసులు అందాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆ లక్ష్యాన్ని చేరాలంటే భారత్ రోజుకు కోటి ఇరవై లక్షల మందికి టీకా వేయాల్సి ఉంది ఈ ఏడాది చివరి నాటికి రెండు వందల కోట్ల డోసులు పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది వారం రోజులుగా సగటున రోజుకు డెబ్బై లక్షలకు పైగా డోసులు పంపిణీ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి